జై శ్రీమన్నారాయణ ఐదు వందల యాభై నాలుగవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి యాభై తొమ్మిదవ శ్లోకములో నుండి ఓం కృష్ణాయ కృష్ణయన ఓ శ్రీమన్నారాయణ నీలమేఘవర్ణము కలిగిన పంచశక్తిమయమైన పంచోపనిషన్మయమైన పరమేష్ఠి పుమాన్ విశ్వ నివృత్తి సర్వ అనేటటువంటి పంచ ఉపనిషన్మయమైన పంచశక్తిమయమైన దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం కృష్ణాయ నమ నమః నీలమేఘవర్ణము కలిగిన దేహము కలిగిన దివ్యమంగళ విగ్రహధారి అయిన శ్రీమన్నారాయణుడు మన హృదయమందిరములోనే మందిరములోనే వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో శబరి అంటోంది శ్రీరామచంద్రుడితో రామా రకరకాల పండ్లు నీకోసమని సిద్ధం చేసి పెట్టాను రామా అని శబరి అనగానే రాముడు శబరిని చూస్తూ ఉన్నాడు రాముడికి అర్థమయ్యింది శబరి ఏ జాతికి చెందినది అనేది కాదు ఆచార్య దివ్యమైన అనుగ్రహముతో బ్రహ్మజ్ఞానము కలిగినటువంటిది ఈ శబరి అని రాముడికి అర్థమవుతోంది అంతేకాదు ఆ కలిగినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడుతుంది ఈ శబరి అని శ్రీరామచంద్రుడికి అర్థమయ్యింది అడిగాడు రాముడు అడుగుతూ ఉన్నాడు శబరిని శబరి మీ ఆచార్యుడు మతంగ మహర్షి గొప్ప మహాత్ముడు శృతం ప్రత్యక్షం ఇచ్చామి సంద్రష్టం ఎది మన్యసే ఓ శబరి నేను మీ ఆచార్యుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను ఆ కోరిక నాకు ఉంది నీకు అభ్యంతరం లేకపోతే హో శబరి నాకు చూపిస్తావా మీ ఆచార్య దివ్యమైనటువంటి ప్రభావాన్ని అని అడగగానే అప్పుడు శబరి రాముడికి వనమంతా చూపిస్తోంది చెబుతోంది రామా ఈ వనానికే మతంగ వనమని పేరు మహాతేజస్సాలి స్వరూపుడైనటువంటి మా ఆచార్యవర్యుల చేత మా ఆచార్యుల యొక్క మంత్ర ప్రభావము రామ రామా గంగానదీ పుణ్య జలాలు కూడా ఇక్కడికే ఆవాహన కావింపబడ్డాయి ఇదిగో రామా ఇది మా గురుదేవుల పూజా వేదిక రామా మా గురుదేవులు అంతటి వృద్ధాప్యములో కూడా పుష్పోపహారం కురువంతి శ్రమాత్ ఉద్వేపి పుష్పాలు చేతిలో పట్టుకోవటానికి కూడా శక్తి లేనటువంటి చేతులతో మా గురుదేవులు ఆ చేతులు వణుకుతూ ఉంటే భగవానునికి పుష్పార్చన చేసినటువంటి పూజావేదిక రామా ఈర్వేదిక హో రామచంద్ర చూసావా మా గురుదేవుల చేత ఇప్పటికీ కూడా ఈ వేదిక కాంతి తగ్గలేదు ఓ రామా అంతేకాదు ఇక్కడి కాంతి వల్ల నాలుగు దిక్కులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అంత గొప్ప తేజస్సాలి మా ఆచార్యవర్యులు ఓ శ్రీరామ నా గురువులు ఉపవాసము చేసి అలసిపోయి ఇక సముద్రానికి వెళ్ళి స్నానము చేయటానికి కావలసిన శక్తి లేకపోతే ఏం చేసేవారో తెలుసునా రామా మా గురుదేవులు చింతితే అభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్ నా గురుదేవులు మనస్సులోనే అనుకునేవారన్నమాట సప్త సముద్రాలు వారి ఆశ్రమానికి వస్తే స్నానం చేయవచ్చు కదా అని అంతే వారు అనుకున్నంత మాత్రము చేతనే సప్త సముద్రాలు ఈ ఆశ్రమానికే వచ్చాయి రామా అదిగో చూడు సప్త సముద్రాలు రామా మా గురుదేవులు ఆ సముద్ర స్నానము చేసి ఆరవేసినటువంటి నారవస్త్రాలు చూసావా అదిగో అవన్నీ మా గురుదేవుల నారవస్త్రాలు మా గురుదేవుల యొక్క శరీర సంపర్కము ప్రభావము వల్ల శరీరానికి తాకినంత ప్రభావము చేతనే నావ నావసుష్యంతి ప్రదేశే రఘునందన ఆ నార వస్త్రాలు కూడా ఆరలేదు హో రామా మా ఆచార్యవర్యుల ఆరాధనలో వాడినటువంటి కలువలు తామరలు ఇదిగో చూసావా ఇప్పటికీ కూడా వాడలేదయ్యా హో రామా నా ఆచార్య వైభవాన్ని చూపించమని అడిగావు ఇదిగో నీకు చూపించాను నీకు వినిపించాను కూడా ఇక నువ్వు తతిచ్ఛామి అభ్యనుజ్ఞాత త్యక్తుమే తత్ కళే బరం రామా ఇక నువ్వు ఆజ్ఞాపిస్తే నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతానయ్యా ఎక్కడికి పెడతానో తెలుసున రామా తేషాం ఇచ్చామి అహంగ సమీపం భావితాత్మనాం పరమాత్మ స్వరూపులైనటువంటి మా ఆచార్య సేవ కోసమని పెడతాను నేను మా గురువుగారి దగ్గరికే పెడతాను అంటూ శబరి రాముడితో మాట్లాడుతూ ఉంటే రాముడు అలాగే వింటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం ప్రతినిత్యము నారాయణాస్త్రానుసంధానము చేద్దాం रामा राम दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा యాభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి వేధాస్వాంగ దృఢ దృఢస్సంకరిషణోచ్యుత వరుణో వారుుణో వృక్ష పుష్కరాక్షో महामनाः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ कृष्णाय नमः ॐ कृष्णाय नमः ॐ कृष्णाय नमः